శ్రోతలందరికీ నమస్కారము, శుభోదయము. ఈరోజుటి యోగాలయ కార్యక్రమంలో స్వాగతము, సుస్వాగతము. నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని యోగాలయం నుండి. సో ప్రతిరోజు మనం యోగా కార్యక్రమంలో రకరకాల ఆసనాలు, రకరకాల ప్రాణాయామాలు చూస్తూ ఉన్నాము. దాన్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈరోజుటి మెయిన్ ఫోకస్ లోయర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పికి సంబంధించి ఏ ఆసనాలు చేస్తే మనకు కొద్దిగా రిలీఫ్గా ఉంటుందో దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ముందుగా ఒక విషయం అయితే, వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ యోగా ప్రాక్టీస్ అనేది చేయొద్దండి. ఫుడ్ రిస్ట్రిక్షన్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. మీరు యూజువలీ ఎంటీ స్టమక్తో చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇంకా కాన్సెప్ట్లోకి వస్తే, బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ అనేది కింది వైపు నడుము అంటే లంబార్ రీజన్, మన వెన్నెముక్కని మూడు భాగాలుగా విభజిస్తే పైనుండే భాగాన్ని సర్వికల్ స్పైన్ అని అంటారు. ఆ తర్వాత మధ్యలో మిడ్ బ్యాక్ని థొరాసిక్ స్పైన్ అంటారు. దాని తర్వాత కిందటి భాగాన్ని లంబార్ స్పైన్ అని అంటారు. ఈ రోజుల్లో చాలామంది సఫర్ అయ్యేది లేడీస్ జెంట్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు, ఈవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ మధ్య లోయర్ బ్యాక్ పెయిన్తో చాలామంది ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. సో ఈ లోయర్ బ్యాక్ పెయిన్ అనేది మెయిన్ రీజన్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, సింప్టమ్స్ ఏంటి? సింప్టమ్స్ అని అనుకుంటే మీరు ఎక్కువసేపు కూర్చోలేకపోవడము లేదు అని అంటే, కూర్చొని లేచినప్పుడు, లేచి నిలబడినప్పుడు మీకు ఒకవైపు నుంచి షూటింగ్ పెయిన్ అంటారు, అంటే భరించలేని నొప్పి వస్తూ ఉండడము. ఇంకొంతమందికి ఇక్కడ అప్పర్ బ్యాక్లో కూడా ప్రాబ్లం వస్తుంది, అంటే లోయర్ బ్యాక్ కన్నా ముందర అప్పర్ బ్యాక్లో కొద్దిగా ప్రాబ్లం అనేది రావడము, బాడీని ట్విస్ట్ చేయలేకపోవడము. లేదా నిద్ర లేచినప్పుడు, నిద్ర అంటే పడుకొని మీరు లేవాలి అనుకున్నప్పుడు మీ బాడీ సహకరించకపోవడం, ఇలాంటి కొన్ని సింప్టమ్స్ ఉంటే మీరు లోయర్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నట్టుగా గుర్తుంచుకోవాలి. మెయిన్ రీజన్స్ ఎందుకు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒకటి, రెండు పోస్చరల్ ప్రాబ్లం అంటే మీ పోస్చర్ కరెక్ట్గా ఉండకపోవడం, కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు చక్కగా పెట్టకపోవడము, లేదంటే మీ వీపుని ఇలా జారబడి టీవీని చూస్తూ ఉండడం, సోఫాలో కూలబడిపోయి పనిచేసుకుంటూ ఉండడం, ఎక్కువగా ఒకవైపే ఒరిగి పడుకుంటూ ఉండడం, లేదా బస్సుల్లో ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు అటువైపు ఇటువైపు, అంటే మీ స్పైన్ పోస్చర్ కరెక్ట్గా లేకుండా ఉండడం వల్ల మీకు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మూడో పాయింట్ వచ్చి స్పైన్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, దాని తర్వాత పోస్చరల్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మూడో పాయింట్, మీరు సరిగ్గా నిద్రపోకపోవడం, అంటే మీరు నిద్రపోయే పోస్చర్, నైట్ నిద్రపోయే పోస్చర్లో మీ పడుపు సరిగ్గా ఉండకపోవడము, లేదు అని అంటే నెక్ కింద యూజువలీ కొద్దిగా సపోర్ట్ పెట్టుకొనే పడుకోవాలి, అది కూడా కరెక్ట్గా లేకపోయినా, పడుపు అనేది కరెక్ట్గా లేకపోయినా కూడా మీకు బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి, మనం రోజు చేసే రోజువారీ పనులు కరెక్ట్గా చేయకపోవడం వల్ల. రెండు, పోస్చర్ కరెక్ట్గా లేకుండా ఉండడం వల్ల. మూడవది, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, అంటే నిద్రపోయేటప్పుడు సరిగ్గా పోస్చర్ లేకుండా ఉండడం వల్ల. రీజన్ ఏదైతే అదేమి, సింప్టమ్స్ చెప్పాము, ఎందుకు వస్తుందో చెప్పాము, ఇప్పుడు దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, ఇప్పుడు మనం చెప్పిన మూడు కారణాలకి ఒకటే, పోస్చర్ని కరెక్ట్ చేసుకోవడం, మూమెంట్ని ఇంక్లూడ్ చేయడం. మనం రోజు చేసే పనుల్లో బాడీలో మూమెంట్ ఉండాలి. మూమెంట్ అంటే ఏంటి, ఒకే దగ్గర ఎప్పుడు ఎక్కువసేపు కూర్చొని ఉండకూడదు, ఒకే దగ్గర ఎక్కువసేపు నిలబడి ఉండకూడదు. 20 మినిట్స్ కూర్చుంటే ఒక 2 మినిట్స్ పాటు లేచి నిలబడాలి లేదా నడవాలి. 20 మినిట్స్ నిలబడితే ఒక 2 మినిట్స్ కూర్చోవాలి. అంటే నిలబడ్డా, కూర్చున్నా, ఎక్కువసేపు కూర్చున్నా నిలబడాలి. సో మీరు అటు ఇటుగా మేనేజ్ చేస్తూ ఉండాలి, బాడీకి మూమెంట్ అనేది ఇవ్వాలి. సెకండ్, ఓన్లీ వాకింగ్ చేస్తే నేను సరిపోతుందని చాలామంది, మోస్ట్లీ మహిళలు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఏమనుకుంటారంటే, జస్ట్ నేను వాకింగ్ చేస్తే సరిపోతుంది, నా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని అనుకుంటారు. వాకింగ్ అనేది మూమెంట్ని ఇస్తుంది, ఎస్, బట్ మీ మజిల్స్ని, కండరాలని స్టిఫ్గా ఉండే కండరాలు, దాని తర్వాత ఫ్లెక్సిబిలిటీ కోసం, స్పైన్ ఫ్లెక్సిబిలిటీ కోసం కావాల్సిన స్ట్రెచెస్ వాకింగ్ అనేది మీకు ఇవ్వకుండా ఉంటుంది. సో దట్స్ వై మనం యోగాలో జాయిన్ అయినప్పుడు ఏమవుతుంది, మీరు ఫ్లెక్సిబుల్గా, మీరు అటు ఇటు మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి మీరు ఆసనాలు చేస్తారు, స్ట్రెచెస్ చేస్తారు కాబట్టి, వార్మప్ చేస్తారు కాబట్టి మీకు స్ట్రెచ్చింగ్, ఫ్లెక్సిబిలిటీ అనే బెనిఫిట్ అనేది వస్తుంది. మూమెంటు వస్తుంది,
ప్లస్ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. ఈ రెండు వచ్చినందువల్ల మీ కండరాలు అనేవి బలిష్టంగా తయారవుతాయి. మూడవది, వెన్నెముక్క కూడా బలిష్టంగా తయారవుతుంది. వెన్నెముక్క బలిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా, వెన్నెముక్క అనేది ఏంటి, మెయిన్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, ఇది కరెక్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉండి స్ట్రెంగ్త్గా ఉంటే కింద లెగ్స్ సపోర్ట్ చేస్తున్నాయి కదా, లెగ్స్ కూడా హెల్తీగా బలంగా తయారవుతాయి. సో వెన్నెముక్కే కరెక్ట్గా లేదనుకోండి, ఈ మధ్యలో పార్ట్ ఈ ఫౌండేషన్ ఇది కరెక్ట్గా లేదు అంటే లెగ్స్ కూడా ఆటోమేటిక్గా వీక్ అవుతూ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా వెన్నెముక్కలో ప్రాబ్లం ఉంటే ఆటోమేటిక్గా సయాటిక నర్వ్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నీస్ ప్రాబ్లం అనేవి స్టార్ట్ అవుతాయి. సో బ్యాక్ని ఎప్పుడు హెల్తీగా చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ బ్యాక్ ప్రాబ్లంతో ఉండి మీరు డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తూ ఉంటే డాక్టర్స్ ఇచ్చే మందులు ఆపొద్దు. వాళ్ళు ఏవైతే మందులు ఇచ్చారో ఆ మందుల్ని వాడుతూనే ఉండండి. వాడుతూనే యోగా ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేయండి. యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు ఒక విషయం మనసులో గుర్తుపెట్టుకోవాలి, యోగా ఇస్ నాట్ ఏ కాంపిటీషన్, యోగా ఇస్ నాట్ ఏ స్పోర్ట్. మీ బాడీ ఒక ఆసనం చేసేటప్పుడు మీకు వచ్చే స్ట్రెచ్చు వేరే అతను లేదా వేరే మనిషి చేసేటప్పుడు వచ్చే స్ట్రెచ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఒక ఆసనం చేసేటప్పుడు పెయిన్ వచ్చినప్పుడు మీ యోగా థెరపిస్ట్కి లేదా మీ యోగా టీచర్కి చెప్పాలి, నేను ఇది చేస్తుంటే నాకు ఇక్కడ ఒక పెయిన్ లాంటిది వస్తుంది, బేరబుల్ పెయిన్. యూజువలీ ఒక నానుడు ఉంది, వెన్ దెర్ ఈజ్ ఎ పెయిన్ దెర్ ఈజ్ ఎ గెయిన్, అంటే నొప్పి ఉండే చోటే మనకి లాభం ఉంటుంది అని. అంటే నొప్పి లేకుండా పని కావాలంటే అవ్వదు అని దాని మీనింగ్. అంత మాత్రాన ప్రతి దాంట్లో కూడా ఆ సామెతని అన్వయించుకోకూడదు, నాకు ఎక్కువ పెయిన్ వస్తేనే నాకు బాడీ బాగవుతుంది అన్నది కాదు మీనింగ్. స్ట్రెచింగ్ చేసేటప్పుడు ప్లెజరబుల్ పెయిన్ ఉండాలి. ప్లెజరబుల్ పెయిన్ అనంటే ఒక్క లిమిట్ దాకా మీరు స్ట్రెచింగ్ చేయొచ్చు, అక్కడ దాకా బాడీ భరించగలుగుతుంది, ఆ తర్వాత ఆ లిమిట్ దాటి నువ్వు ఎక్కువ స్ట్రెచ్ చేయకూడదు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మనం బ్యాక్ పెయిన్కి సంబంధించిన చిన్న చిన్న ఆసనాలు చేసుకుందాము, చిన్న చిన్న స్ట్రెచెస్ ఇవి. ఇంకో మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యాక్ పెయిన్ను యోగా ద్వారా, అంటే నేను ఇందాక చెప్పినట్టు డాక్టర్ చెప్పినవన్నీ చేస్తూ వాళ్ళు ఇచ్చే మందులు వాడుతూ యోగా థెరపీని స్టార్ట్ చేశాక కంపల్సరీ మీరు 3 మంత్స్ to 6 మంత్స్ ఇదే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతూ కొంతమందికి 1 మంత్కే బెనిఫిట్ వస్తుంది, 1 మంత్కే వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది, హ్యాపీగా నడవగలుగుతారు, పరిగెత్తగలుగుతారు, వాళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారు, అబ్బా 1 మంత్కి నాకు తగ్గిపోయిందని ఆపేస్తారు. సో మీరు ఎప్పుడైతే అది ఇంకా రూట్ లెవెల్లో బాగా అవ్వలేదు, సింప్టమ్స్ తగ్గిపోయినాయి, సింప్టమ్స్ తగ్గిపోయినాయి అనగానే ఏం చేస్తారంటే ఇంకా యోగా ఆపేస్తారు, లేదంటే స్ట్రెచ్చింగ్ ఏదైతే చేస్తారో అది ఆపేస్తారు. అలా ఆపేశారనుకోండి మళ్ళీ అది తిరగబెడుతుంది, అగైన్ యూ విల్ గెట్ ది పెయిన్. సో దిస్ ఈజ్ లైక్ ఏ మెయింటెనెన్స్ ప్రోటోకాల్, యోగా ద్వారా తగ్గిందని నెలకు రోజులకు ఆపకూడదు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మీరు ఒక మెడిసిన్ పిల్లు డాక్టర్ ఏ విధంగా అయితే పొద్దున మధ్యాహ్నం సాయంకాలం తీసుకోమంటారో అదే విధంగా బ్యాక్ పెయిన్కి సంబంధించి ఆసనాలు కానీ మీరు చేస్తూ ఉంటే కంపల్సరీ రోజు చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటే మీ బ్యాక్ పెయిన్ రెగ్యులర్గా అంటే రోజు తొందరగా తగ్గుతుంది, అట్ ది సేమ్ టైం రాకుండా ఉంటుంది, అలా అని నెల రోజులకి ఆపదు. ఓకే, ఈ విషయాలు మనసులో గుర్తుపెట్టుకొని మనం చిన్నపాటి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా పడుకోండి. సో మీ తల ఇటువైపు పెట్టండి, కాలు ఇటువైపు పెట్టండి, వీపు భాగం మీద పడుకోండి. సో స్లీప్ ఆన్ యువర్ స్పైన్. సో ముందుగా మీరు మ్యాట్ మీద పడుకోండి, తల ఇటు పెట్టండి, కాలు అటు పెట్టండి. రైట్, రెండు చేతులు శరీరానికి అటు ఇటు చక్కగా స్ట్రెచ్ చేసి ఉంచండి. ఒక్కసారి పొట్టి నిండా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా శ్వాస వదలండి. ఇన్హేల్ ఎక్సేల్ ప్రిపేర్ యువర్ బాడీ, జస్ట్ టేక్ ఎ డీప్ ఇన్హేల్ ఎక్సేల్. నౌ బెండ్ యువర్ లెఫ్ట్ నీ, ఎడమ మోకాలు వంచి ఉంచండి, ఎడమ మోకాలు వంచి ఉంచండి. స్లోగా కుడికాలు పైకి లేపండి. జెంట్లీ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ అప్, జెంట్లీ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ అప్, స్ట్రైట్గా లేపండి. నౌ స్లోలీ బ్రింగ్ ఇట్ డౌన్, నెమ్మదిగా మోకాలు వంచకుండా కిందకు తీసుకురండి. ఇది చేసేటప్పుడు మీ మెడ నార్మల్గా ఉండాలి, మెడని స్ట్రెయిన్ చేయొద్దు. అగైన్ ఇన్హేల్ రేజ్ యువర్ రైట్ లెగ్ అప్, ఎక్సేల్ బ్రింగ్ యువర్ రైట్ లెగ్ డౌన్, లెఫ్ట్ లెగ్ అలానే ఉంటుంది. ఇన్హేల్ రేజ్ యువర్ రైట్ లెగ్ అప్, ఎక్సేల్ బ్రింగ్ ఇట్ డౌన్. నెమ్మదిగా చేయాలి, శ్వాసతో చేయాలి. ఇన్హేల్ రేజ్ యువర్ రైట్ లెగ్ అప్, స్ట్రెచ్ అప్ అప్ అప్, లాక్ యువర్ నీ,
Now stretch your calf muscle, tighten up your inner thigh and outer thigh. Try to look up, stretch your feet up. 1, 2, 3, 4, 5. Now slowly lower down your leg and bring to 45 degrees towards your knee. 45 degrees ki unchandi. 1, 2, 3, 4, 5. Slowly bring it down. Nammadiga kindaki teesukochesandi. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇంకొకసారి చేద్దాము. నౌ ఇన్హేల్, రైజ్ యువర్ రైట్ లెగ్ అప్, స్ట్రెచ్ అప్ ఫోర్స్, స్ట్రెచ్ యువర్ నీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నౌ లోయర్ డౌన్ యువర్ నీ అప్ టు 45 degrees ఇన్ లైన్ విత్ ది లెఫ్ట్ నీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Gently down. Relax. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ కొంతమంది పాదాన్ని పైకి లేపలేరు, కొద్దిమంది బాడీలో చాలా పెయిన్ ఉంటుంది. బెడ్ మీద కూడా చేసుకోవచ్చు అండి ఇది. మీ ఇంట్లో బెడ్ ఉంటే కింద పడుకోలేని వాళ్ళు బెడ్ మీద చేసుకోవచ్చు. ఎవరైతే లెగ్ లిఫ్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీ ఇంట్లో చున్నీ ఉంటే చున్నీ తీసుకోండి. ఇది మనము ఇన్స్టిట్యూట్లో యూజ్ చేసే బెల్ట్. బెల్ట్ లేకపోయినా పర్వాలేదు, మీ ఇంట్లో ఒక చున్నీ లాంటిది ఉంటే ఓ చున్నీని వేసి, సో ఇలా మీ బెల్ట్ని లేదా మీ చున్నీని ఇలా పట్టుకొని స్లోగా నెమ్మదిగా లెగ్ లిఫ్ట్ చేయండి. లెగ్ లిఫ్ట్ చేస్తారు, నెమ్మదిగా లెగ్ని డౌన్ చేస్తారు పాదాన్ని. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్, యూ కెన్ యూజ్ ఎనీథింగ్ విచ్ ఈస్ అవైలబుల్. బెల్టే యూజ్ చేయాలని లేదు, ఏది ఉంటే అది లెగ్ లిఫ్ట్ చేయడానికి డౌన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ఇన్హేల్, స్లోలీ లిఫ్ట్ యువర్ లెగ్ అప్. ఇది మీరు బెల్ట్ వేసినందువల్ల మీకు వచ్చే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే, లెగ్ని బాగా లోపల వైపుకు పుల్ చేయగలుగుతారు. యూ కెన్ పుల్ ఇట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఎప్పుడైతే మీరు ముందుకు పుల్ చేస్తారో, మీకు వెనక థై బోను, హ్యామ్ స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా స్ట్రెచ్ అవుతాయి. ఈ పార్ట్ స్ట్రెచ్ అవ్వడానికి ఇంకా హెల్ప్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ చున్నీ, యూ క్యాన్ యూజ్ ఇట్. చున్నీ అడ్డుపట్ట స్లోలీ కమ్ డౌన్, నెమ్మదిగా కిందకి తీసుకొచ్చేసేది. సో ఫస్ట్ వేరియేషన్ మనం చేసాం ఏంటి, లెగ్ రైజింగ్ చేసాము. దాన్ని ఉత్థాన పాదాసనం అని అంటారు, ఏక పాద ఉత్థానాసనం. ఎందుకంటే ఒక నీ బెండ్ చేసాము, ఒక లెగ్ లిఫ్ట్ చేసాం. ఇప్పుడు బోత్ లెగ్ స్ట్రెచ్ చేసేసేయండి, రెండు పాదాలు స్ట్రెయిట్గా ఉంచారు. ఇప్పుడు మనం ఉత్థాన పాదాసనంలో సెకండ్ వేరియేషన్ చూద్దాము. ఇందుకుగాను మీరు మీ రెండు చేతుల్ని మీ సీట్ కింద అంటే బటక్స్ కింద సపోర్ట్గా పెట్టుకోండి. అవసరం లేని వాళ్ళు పక్కన పెట్టుకోవచ్చు, ఇట్స్ ఓకే. ఇప్పుడు నెమ్మదిగా రెండు పాదాలని మోకాలు వంచకుండా లిఫ్ట్ చేయాలి. ఇబ్బంది పడే వాళ్ళు లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటే మోకాలు వంచి కూడా లిఫ్ట్ చేయొచ్చు. సో ఇలా లిఫ్ట్ చేశాక మీ నీస్ని లాక్ చేయండి, స్ట్రెయిట్గా పైకి చూడండి. ఇలా కూడా లిఫ్ట్ చేయలేను అంటే, నేను మీకు ఇందాక చూపించినట్టుగా బెల్ట్ వేసుకొని లిఫ్ట్ చేసుకోవచ్చు. ఒక 5 కౌంట్ హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5. నువ్వు నెమ్మదిగా స్లోగా మోకాలు వంచి దింపండి. లేదు నార్మల్గా మీకు అబ్డామినల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే హ్యాపీగా కిందకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి చేద్దాము ఈ ఆసనాన్ని. ఇలా చేయడం ఇబ్బంది పడేవాళ్ళు ఫస్ట్ ఆప్షన్ బెల్ట్తో చేయొచ్చు. సెకండ్ ఆప్షన్, మీరు వాల్ ఉందనుకోండి, మీ ఇంట్లో గోడ ఉంటే గోడ దగ్గరికి వెళ్ళి మీ రెండు పాదాలని గోడ మీద పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. అగైన్ ఇన్హేల్, రేజ్ యువర్ లెగ్స్ అప్, స్లోలీ రేజ్ యువర్ లెగ్స్ అప్, స్ట్రైటన్ అప్ యువర్ యాంకిల్స్ సో దట్ యువర్ ఫీట్ విల్ బి లుకింగ్ అప్. లాక్ యువర్ నీస్, మేక్ ష్యూర్ యువర్ లెగ్స్ ఆర్ ఎంటైర్లీ స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, slowly bring your legs down. So, ఇది మనము ఉత్థాన పాదాసనంలోనే సెకండ్ వేరియేషన్, లేదా దీన్ని అర్ధహలాసనం అని కూడా అంటారు. ఉత్థాన పాదాసనం అని ఎందుకన్నాము, ఉత్థానము స్ట్రెచ్చింగ్, ఉత్థానము అంటే స్ట్రెచ్చింగ్, పాద అంటే పాదాలు. సో మన పాదాలని పైకి లిఫ్ట్ చేసి స్ట్రెచ్ చేసాం కాబట్టి ఉత్థాన పాదాసనం అన్నాం. ఇప్పుడు ఇందులోనే లోయర్ బ్యాక్కి ఇంకొక వెరైటీ చూద్దాము. సో ఇందులో మీరు ఏం చేయాలి అని అంటే, ఇలాంటి బెల్ట్ లేదా చున్నీ ఉంటే మీ కుడికాలకి దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని, సో బెల్ట్ని మీ కుడి చేత్తో పట్టుకోండి. ఇలా పట్టుకున్నాక
నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడికాలిని పైకి లిఫ్ట్ చేయండి. కుడికాలిని పైకి లిఫ్ట్ చేశాక మీరు మీ కుడి పాదాన్ని నెమ్మదిగా కుడివైపుకి దించాలి. ఇలా దించేటప్పుడు మేక్ షూర్ యు బెండ్ యువర్ ఎల్బో అండ్ పుల్ ఇట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ వైపుకి పెట్టండి, లెఫ్ట్ సైడ్ చూడండి. లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ వైపు ఉంచి లెఫ్ట్ సైడ్ చూడండి. ఈ ఎడమ కాలు చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఇదేమవుతుందంటే మీరు కుడి కాలు ఎప్పుడైతే డౌన్ చేస్తారో సపోర్ట్ కోసం ఎడమ కాలు లిఫ్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ దగ్గర సపోర్ట్గా ఏదైనా బ్రిక్ కానీ ఇంకేదైనా లావుపాటి అట్ట డబ్బా కానీ ఏదైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. నెమ్మదిగా మళ్ళీ శ్వాస తీసుకుంటూ పాదాన్ని స్ట్రైట్గా లిఫ్ట్ చేయండి, స్లోగా లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ కిందకి తీసుకోండి. ఇప్పుడు మనం ఇది రైట్ సైడ్ చేసాము, సేమ్ వన్ వి విల్ రిపీట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. నెమ్మదిగా బెల్ట్ని లెఫ్ట్ అరిపాదానికి వేయండి, లెఫ్ట్ పాదానికి వేయండి. రైట్, స్లోగా లెఫ్ట్ లెగ్ని రైజ్ చేయండి, లెఫ్ట్ లెగ్ని రైజ్ చేయండి. శ్వాస వదులుతూ బ్రింగ్ ఇట్ డౌన్. మీ కుడికాలు స్ట్రైట్గా ఉండాలి, కుడికాలు స్ట్రైట్గా ఉండాలి. ఎడమ కాలు కింద బ్లాక్ సపోర్ట్ పెట్టేసుకోండి. చెయ్యి ఎల్బో బెండ్ చేసి లాగాలి, మీ వైపుకి లాగాలి. ఎడమ అటువైపు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఈ ఆసనం చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏ లెగ్ అయితే స్ట్రైట్గా ఉందో అది నేల మీద చక్కగా స్ట్రైట్గా ఉండాలి. కాలి వేళ్ళు పైకి చూస్తున్నట్టు ఉండాలి. నీని లాక్ చేసి ఉంచాలి, థైస్ ఎంగేజ్ అయి ఉండాలి. ఏ లెగ్ అయితే కిందకి మనం స్ట్రెచ్ చేసామో అది స్ట్రైట్గా హిప్ బోన్ నుంచి స్ట్రైట్గా ఇటువైపు రావాలి. కింద మీరు సపోర్ట్ పెట్టగలిగితేనే లెగ్కి రావాల్సిన స్ట్రెచ్, ఈ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ అనేది అంటే లేటరల్ ఇటు అటు స్ట్రెచ్చింగ్ అనేది వస్తుంది. లంబార్ రీజన్ లోయర్ బ్యాక్ పెయిన్లో ఉండే మజిల్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. సో మీ హిప్ బోన్ ఇలా తిప్పారు కాబట్టి రైట్ సైడు లెఫ్ట్ సైడు బాడీకి కావాల్సిన రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. ఇన్హేల్ స్లోలీ లిఫ్ట్ యువర్ లెగ్ అప్, ఎగ్జేల్ బ్రింగ్ ఇట్ డౌన్. సో ఇది దీన్ని ఏమంటారు అంటే సూక్త పాదంగుష్టాసనము అని అంటారు. సో లెగ్ని లిఫ్ట్ చేసి పాద సూక్త అంటే పడుకొని చేయడము, పాద అంటే పాదము, అంగుష్టము ఇన్ జనరల్గా అయితే మీరు చేతితో పట్టుకోవాలి. ఇక్కడ మీరు బెల్ట్తో యూజ్ చేస్తున్నారు కాబట్టి సూక్త పాదంగుష్టాసనం. ఇప్పుడు వన్ మోర్ ఈజీ ఆసన చూద్దాము, దట్ ఈజ్ సేతుబంధాసనం. సో నెమ్మదిగా మోకాలు వంచండి, బెండ్ యువర్ నీస్. ఈ నీస్ బెండ్ చేసినప్పుడు మీ చేతులు కాలి మడమల్ని పట్టుకోవాలి. పట్టుకోలేకపోయారనుకోండి జస్ట్ నార్మల్గా కిందకి నేల మీద ఉంచేసేయండి. ఉంచాక శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మీ నడుముని పైకి లేపండి. లిఫ్ట్ యువర్ హిప్స్ అప్, లిఫ్ట్ యువర్ బటక్స్ అప్. మీ దగ్గర ఇలాంటి బ్లాక్ ఏదైనా ఉంటే మీ సీట్ కింద అంటే మీ సీట్ దించకుండా ఉంచడానికి ఈ బ్లాక్ని యూజ్ చేయండి. సో ఆ బ్లాక్ అనేది సపోర్ట్గా హెల్ప్ అవుతుంది. 1, 2, 3, 4, 5. నెమ్మదిగా బ్లాక్ తీసేసి స్లోగా బ్రింగ్ యువర్ హిప్స్ డౌన్ అండ్ స్ట్రెచ్ యువర్ లెగ్స్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. దిస్ ఈజ్ సేతుబంధాసన. ఈ రెండు ఇప్పుడు చేసిన సేతుబంధ ఆసనము అంటే బ్రిడ్జ్ పోజ్, బ్రిడ్జ్ లాగా ఉంది కాబట్టి సేతుబంధ ఆసనం అన్నాము. ఇందాక చేసిన సూక్త పాదంగుష్టాసన, అంతకుముందు చేసిన ఉత్తాన పాదాసన, ఈ డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ ఆసనస్ అన్నీ కూడా స్పైన్ మీద చేస్తున్నాం, అంటే వీపుని బలోపేతం చేయడానికి చేస్తున్నాం. ఈ ఆసనాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు లోయర్ బ్యాక్ పెయిన్ అనేది కంపల్సరీ తగ్గుతుంది, సయాటిక కూడా హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్గా ఈ ఆసనాలు ప్రతిరోజు చేస్తారని ఆశిస్తూ మీ యోగా థెరపిస్ట్ జేకే స్వప్న ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుద్దాం.